రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పేర్కొన్నారు. అనకాపల్లి రింగ్ రోడ్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రూపొందించడానికి కృషి చేస్తున్నారని రామరాజు అన్నారు. అనకాపల్లి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా 500 కోట్ల రూపాయలతో ఒక మెగా వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పుతున్న ఘనత మన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు దక్కుతుందన్నారు. అనకాపల్లి ప్రాంత వాసులతో పాటు గ్రామీణ జిల్లా వాసులకు కూడా ఒక పండగ దినోత్సవంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలుస్తుంది అన్నారు. నిర్మాణం పూర్తయితే గ్రామీణ జిల్లా వాసులందరికీ నాణ్యమైన వైద్య విద్యతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని గుర్తించుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా నాయకత్వంలో అనకాపల్లిలో ఈ రోజున కేక్ కట్ చేయడంతో పాటుగా మరి సంక్షేమం పాటుగా ఏదో మా ప్రభుత్వ లక్ష్యంగా ఏదో పేద ప్రజానీకానికి వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి బాటగా సాగుతున్న తరుణంలో మరి కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సున్నాపైనం అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీని కూడా వెనక తీసుకోకుండా పేద ప్రజలకు సంక్షేమంగా సాగుతున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి మా అనకాపల్లి పట్ట ప్రజానికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే విజయవంతమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయవంతమైన శాసనసభ్యులుగా గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ సభ్యురాలుగా సత్యతమ్మ గారు పదవి స్వీకరించి 2 సంవత్సరాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.